అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము లాస్ట్ వీక్ బ్రౌన్ రైస్ సంబంధించి ఫుడ్లు ఒక 5 ఐటమ్స్ పెట్టాను కదా, ఇంకోటి ఉంది బ్యాలెన్స్, అది వచ్చి కిచడీ అండి. అది టైం కుదరక పెట్టలేదు, పెడతాను దాన్ని కూడా. ఈ డైట్ అనేది 2 కేజీల వరకు వెయిట్ తగ్గుతారన్నమాట. పొద్దున్నే వచ్చేసి మొలకలు, సాయంకాలం వెజిటేబుల్ జ్యూసు, మధ్యలో ఒకటే మనం ఈ చేసుకున్న బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. ఇది 2 కేజీలు, ఒక వారంలో 2 కేజీలు తగ్గుతారు. ట్రై చేయండి, మీరు ట్రై చేసి మీరు ఎంత తగ్గారో కూడా చెక్ చేసుకోండి. ఇది కూడా మేము మా యోగా వాళ్ళకి దీన్ని ఒక వీక్ పెట్టాను, నేను చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుండింది కూడా ఫుడ్. బ్రౌన్ రైస్ అనేది తెలియలేదు అక్కడ, చాలా బాగుంది. బ్రౌన్ రైస్ ఒత్తుగా తినడానికి కొంచెం కష్టంగానే ఉంది, మేము కూడా తింటున్నాము. అది కొన్ని కర్రీస్కి సెట్ అవ్వడం లేదు, అంతే, కొంచెం హార్డ్గా ఉంటుంది. మనం వైట్ రైస్ మెత్తగా తిని అలవాటు అయిపోయి దాన్ని తినలేకపోతున్నాము. సో దానికోసం నేను ఆలోచించి బాగా నచ్చేటట్టు తినాలి, ఇట్లా వెయిట్ తగ్గాలి అనే ఇది కోసం నేను అలా ప్లాన్ చేసి ఆ ఫుడ్ అనేది చేయడం జరిగింది. చాలా బాగా వచ్చాయి కూడా, బాగా నచ్చింది మాకు కూడా. మా ఇంట్లో పిల్లలు కూడా తిన్నారు, అది బ్రౌన్ రైస్తో ఇది వచ్చి బిస్మిల్లాబాద్ తిన్నారు, ఫ్రైడ్ రైస్ తిన్నారు, దద్దోజన తిన్నారు. మామిడికాయ పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉండిందండి, అది కూడా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. కిచడీలో వచ్చేసి నేను దానికి వచ్చి జొన్నలు, సజ్జలు, గోధుమ రవ్వ, ముడి పెసలు అవి వాడానన్నమాట. దాన్ని పెట్టాలి, వీడియో పెడతాను. తప్పకుండా మీరు కూడా ఈ డైట్ అనేది ఫాలో అయ్యి వెయిట్ తగ్గండి. వెయిట్ ఎక్కువగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, దానికోసమే వెయిట్కి సంబంధించి పెడతాను. వెయిటే కాదు, మీకు థైరాయిడ్, పీసీఓడి, ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ డైట్ అనేది బాగా ఉపయోగపడుతుంది, మీరు తప్పకుండా చేసి చూడండి. అలాగే మన వీడియోస్లో ఉండే యోగాసనాలని వారం వారం చేస్తున్నాం కదా, అవి మీరు చూసుకొని చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. అదేవిధంగా ఆహార నియమాలు కూడా మీరు పాటిస్తూ ఉండాలి. ఓపిక తెచ్చుకొని ఓపికగా చేసుకునేదానికి ట్రై చేయండి, పాలుమాలకండి అది కూడా. ఎందుకంటే మనమే కదా తింటాము, ఏదో ఒకటి ఇప్పుడు నాన్ వెజ్ అట్లా ఎన్ని రకాలో చేస్తాం, కానీ ఈ చిన్నగా అసలు కుకింగ్ ఏమి ఉండదు. వెజిటేబుల్ జ్యూసు, మొలకలు అవి చాలా సింపుల్ ప్రాసెస్, దాన్ని చేసుకోవడానికి మాత్రం మనం బద్దకిస్తూ ఉంటాము. అలా చేయకండి. గుగ్గుళ్ళు కూడా తినండి అప్పుడప్పుడు. గుగ్గుళ్ళు తినడం వల్ల మోకాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. అలా అదేవిధంగా కీళ్ళ వాతానికి సంబంధించినవి కూడా, వాతంకి సంబంధించినవి రాకుండా ఉంటాయి. అలాగే ఫ్రూట్ జ్యూసెస్, అట్లా రా ఫుడ్ అనేది మీరు డైలీ ఒక పూట అయినా తీసుకోండి, పదే పదే చెప్తూ ఉంటాను. ఇది ప్రకృతి వైద్యం అని చెప్పచ్చు. మీరు చేసేటివన్నీ కూడా ఒక మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఏ ఫుడ్ తీసుకున్న అది తింటే మనకి హెల్త్కి అన్నిటికీ మంచిది అనుకొని చేసుకొని తినండి. మీకు నచ్చిన ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.